కుద్బలపూర్ నియోజకవర్గం 131 డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేఎం గౌరీష్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు మీద మరోసారి విషయం చెబుతూ పార్లమెంట్లో అడ్డగోలుగా మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యల పట్ల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్సీ చెంపిపూర్ రాజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపు మేరకు బుధవారం ఉదయం 10 గంటలకు అంబేద్కర్ నగర్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలియజేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన రాష్ట్రానికి కూడా నిధులు కావాలి, ఖచ్చితంగా నిధులు అవసరం ఉంటాయి. రైల్వే కోచ్ కూడా ఇవ్వడం ఇస్తామని చెప్పి గతంలో చెప్పినారు. మరి విన్న మన రాష్ట్ర విభజనప్పుడు కూడా ఎన్నో పెద్ద ఎత్తున మనం ప్రమాణం చేసిన ఈనాడు ఆ వాక్యం పక్కన తొంగులో దొక్కి ఆయన సొంత ఎజెండా పెట్టుకొని ఓన్లీ బీజేపీ వాళ్ళకి సంబంధించి రాష్ట్రాలకే నిధులుస్తూ ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని చిన్న చూపు చూసి మ్యాక్సిమం మనకు రావాల్సిన నిధులు ఏ అంశాన కానీ మనం రావట్లేదు. నిజంగా ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఆలోచన పైన ఈరోజు తెలంగాణ రాష్ట్రం సొంత నిధులతోని ఈరోజు మంచి మన ముఖ్యమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. మరి అంత పెద్ద కొన్ని వేల ప్రాజెక్టులు మన ఈరోజు మన దగ్గర మరి తెలంగాణలో మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా మన గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు మొన్ననే రిపేర్ చేశారు. రైల్వే కంపెనీ కూడా మన సొంత తెలంగాణ రాష్ట్ర నిధులతోని ఖచ్చితంగా మనం నిర్మిస్తామని చెప్పని మాటిచ్చినాడు. మరి ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ యువకులు బాగా ఆలోచించి ఈరోజు నరేంద్ర మోడీ చేస్తున్న ఈ యొక్క దుష్ట పాలనని ఖచ్చితంగా చిరంజీవితం పాలన కోరుకుంటూ సెలవు. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ.